తెలుగు సినిమా పరిశ్రమలో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు త్యాగరాజు గారు. సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోని మహానటుడు ఎన్టీఆర్ ను ఢీకొట్టేలా విలన్ పాత్రలు చేసి మెప్పించారు. 1964లో వచ్చిన మంచి మనిషి సినిమా మొదలుకుని 2.5 దశాబ్దాల కెరియర్ లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాల్లో విలన్ గా నటించి భయపెట్టే ప్రతినాయక పాత్రలకు ఆయన అప్పట్లో పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. త్యాగరాజు గారు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేస్తారు జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించారు త్యాగరాజు గారు. నారాయణ స్వామి ఎతిరాజమ్మ ఆయన తల్లిదండ్రులు. త్యాగరాజు గారి పూర్తి పేరు పగడాల త్యాగరాజు గారు. వరంగల్ హైదరాబాద్ లో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ సినీ నటుడు విలన్ త్యాగరాజు గారు చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆసక్తి చూపించేవారు. విద్యార్థి దశలో నాటకాలు వేసి నాటక ప్రదర్శనలో పాల్గొనేవారు. కొన్ని నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా ధరించారు. ఆనాటి పత్రికల్లో నటులు కావలను అనే ప్రకటన రాగానే అన్నింటికీ ఉత్తరాలు రాసేవారు. అందుకు కావలసిన డబ్బు పంపేవారు. త్యాగరాజు 6వ తరగతి చదివేటప్పుడు అతనికి ముంబై నుంచి ఒక ఉత్తరం వచ్చింది. సినీ రంగంలో నటించుటకు ఇంటర్వ్యూకు రావాలని ఆ ఉత్తరంలో ఉంది. అయితే అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందుకు త్యాగరాజు గారి తల్లి ఎతిరాజమ్మ అందుకు అంగీకరించలేదు. కానీ త్యాగరాజు అన్నం తినకుండా ముంబై వెళ్లాల్సిందేనని పట్టుపట్టి మారాం చేశారు. అప్పుడు తల్లి ఎతిరాజమ్మ అతన్ని వెంట పెట్టుకుని ముంబై వెళ్ళింది. ముంబైలో జయరాజ్ నాయకుడు హిందీ నటుడు వీరికి బంధువు అయినందున వారిని ఆదరించారు. ఎతిరాజమ్మ జయరాజ్ నాయకుడు కుటుంబ పరిస్థితుల గురించి వివరించింది. అందుకు జయరాజ్ నాయుడు స్పందించి చిన్నతనంలోనే త్యాగరాజు నటన పట్ల ఆసక్తి చూపినందుకు అభినందించి, త్యాగరాజు నీవు ఇంకా చదువుకునవలసిన వయసు నీది, మొదట గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సింది, నటన లేకపోయినా సినీ రంగాల్లో ఛాన్సు రాకపోయినా చదువు వల్ల ఉద్యోగం వచ్చి జీవనం గడుస్తోంది, చదువు ముఖ్యం, తర్వాత సినీ రంగాన్ని గురించి ఆలోచించు అని సలహా ఇచ్చాడు. అప్పుడు తల్లితో ఇంటికి తిరిగి వచ్చి త్యాగరాజు గారు కాలేజీలో చేరి బిఏ బిఎల్ పూర్తి చేశారు. త్యాగరాజు గారు పెద్దక్క సింగపూర్ లో ఉంది. తల్లి గారు సింగపూర్ వెళ్లేటప్పుడు త్యాగరాజు కూడా మద్రాసు వెళ్లి తల్లి గారికి వీట్ కోల్ చెప్పి మద్రాసులో ఒక స్టూడియోలో షూటింగ్ చూడటానికి వెళ్లగా అక్కడ షూటింగ్ డైరెక్టర్ చలపతిరావు గారిని కలిశారు. అప్పట్లో తెలుగు విలన్గా ప్రసిద్ధుడైన కీర్తిశేషులు ఆర్ నాగేశ్వరరావు గారి పోలుకులు త్యాగరాజు గారిలో చూసి త్యాగరాజును ఆదరించి మంచి మనుషులు చిత్రంలో ఎన్టీఆర్ పక్కన విలన్ పాత్రకు త్యాగరాజు గారికి అవకాశం కల్పించారు. ఆ విధంగా సినీ రంగంలో కాలు పెట్టిన త్యాగరాజు గారు మొదట చిన్న రేకుల షెడ్ లో ఉంటూ అష్ట కష్టాలు పడి విలన్ గా సినీ రంగంలో పేరు తెచ్చుకున్నారు. తన తోటి చిన్న చిన్న ఆర్టిస్టులను చాలా మందికి అతను తన సహాయ సహకారాలు అందించారు. వారు ఇప్పుడు చాలా మంది సినీ రంగంలో మంచి పొజిషన్ లో ఉన్నారు. దాదాపు 500 సినిమాల్లో సుప్రసిద్ధులైన సినీ నటులతో నటించి విలన్ గా ప్రఖ్యాతి చెందారు. త్యాగరాజు గారు తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు. కానీ సంతానం లేదు. అతని అన్నగారైన సుందరరాజు నాయుడు గారి పెద్ద కుమారుడిని దత్తత తీసుకున్నారు. అన్నగారి కుమార్తె అనితను బాగా చదివించారు. ఆమెను 1995వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు, ప్రొడ్యూసర్, కాపు నాయకుడు, సంఘ సేవకుడైన గుంటూరు జిల్లాకు చెందిన కళ్యాణం శివశ్రీనివాసరావుకి ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వివాహం ఘనంగా జరిపించారు. 1969లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా వీరు 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. త్యాగరాజు గారు 25/2/1991 ఉదయం 10:30 హఠాత్తుగా గుండుపోటుకు గురై మరణించి సినీ రంగానికి తీరని లోటును కలిగించి స్వర్గస్థులయ్యారు. త్యాగరాజు గారు భయంకరమైన విలన్ వేషాలు వేయడంలో ఆయనకు ఆయన్ని సాటిగా నిలిచారు. గండికోట రహస్యం, కొరడా రాణి, మంచి వాళ్లకు మంచివాడు, చిక్కుడు దొరకుడు, మహాబలుడు, పంచకళ్యాణి దొంగల రాణి, జాతక రత్నం మిడతం బొట్లు, సీతా కళ్యాణం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్, 777 సినిమాలో విలన్ గా నటించి మంచి పేరే తెచ్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ బాస్టన్ దొరగా నటించారు. 50 సంవత్సరాల వయసులోనే గుండుపోటు వచ్చి ఆయన చనిపోయారు. ఇక కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ బాస్టన్ దొరగా త్యాగరాజు నటనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. త్యాగరాజు గారు తన 27 సంవత్సరాల సినీ కెరియర్ లో 7 కి 10 సినిమాలు చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇక అప్పట్లో ఆయన తన నటనతో వెండి తెరపై ఎంతగానో విలనిజం చూపించి భయపెట్టేవారు. మరి ఆయన నటన మీకు
ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.